India's largest digital media network, Suman TV తో చేతులు కలపండి, franchise ద్వారా local media partner అవ్వండి. చేప ప్రసాదం, దీని గురించి దేశంలో తెలియని వాళ్ళంటూ ఉండరు. ఆస్తమా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మెడిసిన్ ని ఎంతరా నమ్ముతారో అంతకంటే ఎక్కువగా ఈ చేప ప్రసాదాన్ని నమ్ముతారు. ఆ ప్రసాదం పంపిణీ చేసే బత్తిని బ్రదర్స్ లో ఒకరు తుది శ్వాస విడిచారు. చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. చేపమందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. బత్తిని కుటుంబం పేరు చెప్పగానే గుర్తొచ్చేది చేప ప్రసాదం పంపిణీ. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ రోజున హైదరాబాద్ లోని నాంపల్లి ఎక్స్పిషన్ గ్రౌండ్ లో బత్తిని ఫ్యామిలీ ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. కాగా ఈ ప్రసాదం కోసం కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివస్తారు. ఇక ఈ చేప ప్రసాదం కోసం వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వారు 2 రోజుల ముందుగానే నగరానికి వచ్చి ప్రసాదం కోసం పడికాపులు కాస్తూ ఉంటారు. బత్తిని ఫ్యామిలీ 1847 నుంచి హైదరాబాద్ లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తోంది. వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తే ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని ఇచ్చేవారు. ఆయన తర్వాత వంశపారపర్యంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు బత్తిని శివరామ గౌడ్. ఆయన తర్వాత ఆయన కొడుకు శివరామ గౌడ్, ఆ తర్వాత శంకర్ గౌడ్ ఈ ప్రసాదాన్ని ఇస్తూ వచ్చారు. కాగా ప్రస్తుతం శంకర్ గౌడ్, సత్యమ్మ దంపతుల 5 కొడుకులు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ 5 ఒకరే బత్తిని హరినాథ్ గౌడ్. ప్రస్తుతం బత్తిని ఉమామహేశ్వర గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా 176 ఏండ్లు నిర్విరామంగా చేపమందు పంపిణీ కొనసాగింది. ఆ తర్వాత కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ 2 పాటు నిలిపివేశారు. మళ్ళీ పంపిణీ మొదలుపెట్టారు. ఒకటి కాదు, 2 కాదు, 100 నుంచి ఈ ప్రసాదాన్ని ఇస్తోంది బత్తిని ఫ్యామిలీ. అది కూడా మెడిసిన్కి ఎలాంటి డబ్బు తీసుకోకుండా సేవ చేస్తోంది. చేపకు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అది కూడా కేవలం 40 రూపాయలు మాత్రమే. తమ కుటుంబానికి తెలిసిన వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందించిన భత్తుల ఫ్యామిలీ నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరూ. బత్తిని హరినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.